बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु ई रोजु 1097 लाइव एपिसोड की बेहद जागृत दिव्य आत्मलकु विशेष पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठ आत्मलकु बेहद आत्मिक आत्मलकु एपिसोड गुरिंची दीनिलो चेप्तुन्नटुवंटि अद्भुतमैनटुवंटि विषयालु तेलुसुकुंदामु। महाभारतम अनेदी रीला लेक केवलं इतिहासमा मैथलाजी ना महाभारतम अंटे दीनि गुरिंचि अनेक प्रश्नलु अनेक समाधानालु प्रश्नलु उंटू उंटाई। చాలా మంది సనాతన ధర్మం గ్రంథాలను ప్రత్యేకించి ముఖ్యంగా రామాయణము మహాభారతమును కల్పన కథలు ఊహాగానాలు అని చెప్పేస్తూ ఉంటారు. మరి అది రియల్గా జరిగిందా, ఆ హిస్టరీ ఏంటి అని కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. ఈ ప్రశ్న మీ మనసులో కూడా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పిన విషయాలను విని అర్థం చేసుకొని ఆలోచించి విచారసాగర మతనం చేసి మనసులో ఉన్నటువంటి సందేహాలను తొలగించుకోండి. ఈరోజు ఈనాటి యుగంలో కూడా ప్రజలు ఈ యొక్క విషయాన్ని లాజిక్గా సమాధానం వాళ్ళందరికీ లభించటం లేదు, అందుకనే విశ్వసించటం లేదు. కొందరు అయితే నాస్తికులుగా అయిపోతున్నారు సమాధానం దొరక్క. మనము ఈ యొక్క ఆర్టికల్లో ఈ ప్రశ్న యొక్క సమాధానాలు లాజికల్గా పరిశోధన చేసి తెలుసుకోవటానికి ప్రయత్నం అనేది చేద్దాము అంటున్నారు అనంతభాయ్. టేబుల్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మహాభారతము అనేది రియల్గా జరిగిన స్టోరీనా లేక ఊహాగానమా, మరి ఎప్పుడు జరిగింది ఈ యొక్క స్టోరీ, వాస్తవిక కథ అయితే డేటు నెల సంవత్సరాలు ఇవన్నీ ఉంటాయి కదా ప్రూఫ్లు, దాని గురించి ఈ యొక్క కాన్సెప్ట్ మనం ఈరోజు తెలుసుకుందాము. నిజంగా మహాభారతం భూమి మీద జరిగిన దానికి చాలా ప్రూఫ్లు ఉన్నాయి. సైంటిస్టులు మరి భూగోళ పరిశోధకులు జ్ఞానస్థలాలు స్థల పురాణాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలు. కురుక్షేత్రము ఇక్కడ జరిగింది అందానికి ఎర్రమట్టి అంటే లాల్ మట్టి అంటారు, ఇది నెంబర్ వన్ ప్రూఫ్. రెండోది చక్రవ్యూహం, తర్వాత 100 మంది కౌరవుల యొక్క జన్మ, ఇది సెకండ్ ప్రూఫ్. మూడోది శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం. నాలుగోది హస్తినాపురం. ఐదవది కేదారీనాథ్ పశుపతినాథ్ మందిరాలు గుళ్ళు. లాక్షాగృహం అంటే లక్క ఇల్లు, లక్క ఇల్లుని మరి బ్రహ్మ సూత్రాల్లో కూడా ఇవి చెప్పడం జరిగింది. ఇక 9వది అంగప్రదేశ్ అంటే కర్ణుడి యొక్క రాజ్యం, ఇది మహాభారత యుద్ధానికి మంచి ప్రూఫ్ అన్నమాట. ఇకపోతే మహాభారత యుద్ధము వాస్తవిక కథ కానే కాదు, కథ కాదు ఇది, రియల్గా జరిగినదే ఇది అని దానికి చాలా సంఘటనలు చాలా ప్రూఫ్లు భూగర్భ శాఖ వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు బయటపడ్డాయి. మహాభారతము ఒక వాస్తవిక ఘటన అనే దాన్ని కూడా రుజువు చేయటం కోసం మనం రుజువు సిద్ధంగా ఉన్నాం. మహాభారత మహాకావ్యాన్ని రాసినటువంటి సంఘటనలు పుస్తకాలు పాత్రదారులు సంబంధించినవి అన్నీ కూడా గుర్తులు ఉన్నాయి. దీనిని వర్ణించినటువంటి ఘటనలో పాత్రలు ఫుట్ ప్రింట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. కల్పన అయితే ఇవన్నీ ఎందుకు ఉంటాయి, వాస్తవికము అని నిరూపిస్తూ ఉన్నాయి.
అందుకనే సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఇది ఒక లాజికల్ మైండ్ తోటి మనము ఆలోచించాలి. మీరు మహాభారతాన్ని రియల్ అనే ప్రశ్నకు సమాధానం ఉన్నది వెతుకుదాము. మీకు మహాభారత ప్రముఖ పాత్రలు, సంఘటనలు, వ్యక్తులు ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవి అర్థం చేసుకోవాలంటే అప్పుడు మీరు ఒక నిష్కర్షణ వరకు చేరుకుంటూ ఉంటారు. ప్రాచీన మహాభారతంలో భారతదేశంలో రెండు గ్రంథాలు ఉన్నాయి. ఒకటి మహాభారతము, రెండవది రామాయణము. ఆర్టికల్ ఇది మనం చదివే ముందు తర్వాత మీరు మహాభారతంతో జోడించబడిన దాని గురించి తెలుసుకుందాము. అప్పుడు మీరు విశ్వసించగలుగుతారు, ఇది వాస్తవికంగా జరిగినది ఈ భూమి మీద అని అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న జరిగినటువంటిది కథ మహాభారతం. ఈ ఘటన యొక్క చరిత్ర నేటికి సుమారు 3000 క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం జరిగింది. అనగా 522 సంవత్సరాలు క్రీస్తు శకం. మహాభారత రచయిత అయినటువంటి మహర్షి వేదవ్యాసుడు దీనికి సంబంధించినటువంటి చాలా గ్రంథాలు రాశారు. సనాతన ధర్మం అన్నిటికంటే మహత్వపూర్ణ గ్రంథము శ్రీమద్ భగవద్గీత దీని నుండే వచ్చింది. శ్రీమద్ భగవద్గీత జ్ఞానము సర్వప్రథముగా శ్రీకృష్ణుడు అర్జునుడికి మహాభారత యుద్ధక్షేత్రంలో కురుక్షేత్రంలోనే చెప్పడం జరిగింది. కౌరవులు 100 సోదరులు, పాండవులు 5, వీళ్ళ మధ్యన జరిగిన యుద్ధమే మహాభారత యుద్ధము. ఈ యొక్క అది దీన్ని మనం క్రోనాలజీ తోటి కలిసి చూసినట్లయితే బిందువార్ తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. మనం మహాభారతం ఒక వాస్తవిక కథ అని, మరి ఎప్పుడు జరిగింది అంటే అన్నిటికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మహాభారతము వాస్తవంగా నేటికి 8 పూర్వము అని. ఈ విషయాన్ని విద్వాంసులు రకరకాల అభిప్రాయాలనైతే చెప్పడం జరిగింది. చరిత్రకారులు డిఎస్ త్రివేది విభిన్న ఇతిహాసాలను పరిశోధన చేసి జ్యోతిష్కి సంబంధించినటువంటి ఆధారం యొక్క బలంతో ఈ యుద్ధము 3137 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం 3137 సంవత్సరాల క్రితమని నిర్ధారించారు. చరిత్రకారులైనటువంటి పిసి సేన్ గుప్తా చెప్పిన కథనం అనుసారంగా మహాభారతంలో వచ్చినటువంటి కొన్ని జ్యోతిష్క సంబంధించినటువంటి ప్రమాణాలు యుద్ధ సమయంలో క్రీస్తుకు పూర్వం 2449 అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్యభట్ట గణిత శాస్త్ర ప్రావీణ్యుడు శాస్త్రజ్ఞుడు అనుసారంగా మహాభారత యుద్ధము క్రీస్తుకు పూర్వం 3137 సంవత్సరాల పూర్వం జరిగింది అని. కలియుగం ప్రారంభం కూడా శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన 35 సంవత్సరాల తర్వాత జరిగింది అని చెప్తున్నారు. నాసా వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా కూడా రాముడి యొక్క కుండలిని విశ్లేషించారు, అధ్యయనం చేశారు. దీని అనుసారంగా రాముడి యొక్క జన్మ కూడా క్రీస్తుకు పూర్వం 5114 సంవత్సరాలు అని తేలుతూ ఉంది. శల్య మహాభారతంలో కౌరవుల వైపు నుంచి యుద్ధం చేశారు. ఆయన రామాయణంలో వర్ణించినటువంటి లవ్ మరియు కుశుల తర్వాత 50 వంశావళి వరకు కూడా మరి ఉన్నాడు అని చెప్పబడుతూ ఉంది. అంటే శల్యుడు ఈ రామాయణం యొక్క వంశజుల్లోని 51 వంశావళి అని చెప్పబడుతూ ఉంది. జ్యోతిష్కము యొక్క లెక్క ప్రకారము ఇవన్నీ కూడా మనము ఖగోళ శాస్త్రజ్ఞులు ఖగోళ ఈ ఘటనలు సంఘటనలు గ్రహ నక్షత్రాల స్థితి అనుసారంగా ఇవన్నీ కూడా సంయోగం కూడా కావచ్చు అనుకుంటారు.
ఈ సంయోగము తోటి ఈరోజు సైన్స్ ద్వారా దేని యొక్క ప్రాచీన సంయోగము తిది కూడా తెలిసిపోతూ ఉంది. గ్రంథాలతోటి పొందినటువంటి వర్ణనకు ఇది ట్యాలీ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అప్పుడు ఇది సత్యమని నమ్ముతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ యొక్క జన్మ రోహిణి నక్షత్రము అష్టమి తిది యొక్క సంయోగంతో జయంతి అనే పేరు గల యోగం సమయమున జరిగింది అని సైన్స్ వాళ్ళు లెక్క ప్రకారం కూడా క్రీస్తుకు పూర్వం 3112 సంవత్సరాలు అనగా నేటికి 5129 సంవత్సరాల పూర్వం కృష్ణుడు పుట్టారు ద్వాపరయుగంలో అని జ్యోతిష్కులు చెప్పిన అనుసారంగా రాత్రి 12 గంటలకు ఆ యొక్క సమయము శూన్యకాలంగా ఉంటూ ఉంటుంది. దీన్ని బట్టి ఇలాగా చెప్పటం. అదేవిధంగా మహాభారత యుద్ధం కూడా 31వ సది అంటే క్రీస్తుకు పూర్వం 31వ శతాబ్దము అని కూడా వాళ్ళు లెక్కలు వేస్తూ ఉన్నారు. ఇంకా తాజా పరిశోధన అనుసారంగా బ్రిటన్లో ఉన్నటువంటి కార్యకర్త న్యూక్లియర్ మెడిసిన్ ఫిజీషియన్ డాక్టర్ మనీష్ పండిత్ గారు మహాభారతం గురించి కూడా అనేక పరిశోధనలు చేసి 150 ఖగోళీయ సంఘటనల సందర్భంలో ఉన్నాయని ప్రూఫ్తో సహా నిర్ణయించడం జరిగింది. మహాభారత యుద్ధము 22 నవంబర్ 3067 క్రీస్తుకు పూర్వం 3067 నవంబర్ 22న జరిగింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే నిష్కర్షణకి ఏమిటి అంటే మహాభారతము అనేది 31వ శతాబ్దం అనగా క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి సంఘటన చరిత్ర అని మనకు తెలుస్తుంది. కానీ ఏదైనా కూడా మన ప్రశ్న అనేది ఇప్పుడు మహాభారతం అనేది రియల్గా ఈ భూమి మీద జరిగినదా ఉన్నదా అని. సరే, ఇంకా ప్రూఫ్ల గురించి ఇంకా కొంచెం వివరంగా ముందు తెలుసుకుందాము. ఇక్కడ కురుక్షేత్రంలో ఎర్రమట్టి ఇదేంటి అంటున్నారా? మహాభారతమునులో మనకు లాస్ట్గా మహాభారత యుద్ధం జరిగింది కౌరవులకి పాండవులకి మధ్యన. అందరికంటే ఇది మనం చూస్తే అర్థమవుతుంది. ఈ నేటికి కూడా ఈ స్థానం అలాగే మహాభారత యుద్ధం కురుక్షేత్రం అనేది ఉన్నది. హర్యానాలో కురుక్షేత్రం అనే స్థానంలో ఇది జరిగింది అని చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు కూడా. దాని యొక్క సైట్ ప్రకారం కురుక్షేత్రం ఆ స్థానమే అని, అక్కడే యుద్ధం జరిగింది అని గ్రంథాల్లో అయితే మనం చదువుకుంటాము. మహాభారతం మీద మరి నమ్మకం ఉన్నవాడు ఒప్పుకుంటారు. విధ్వంసక యుద్ధం లెక్కలేనంత మంది సైనికులు కూడా మృతి చెందారు. ఆ యుద్ధ క్షేత్రంలో ఆ యుద్ధ సమయంలో 100,000 మంది అక్షోణీ సైన్యాలే పూర్తిగా మరణం చనిపోవటం వల్ల రక్తక్షితమైపోయింది ఆ యొక్క క్షేత్రం. ఈనాటికి కూడా ఆ భూమి మట్టి ఎర్రగా ఉన్నది అని వర్ణన చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు హర్యానాలో ఆ కురుక్షేత్రం యొక్క మట్టి లోపల ఒక్క ఏ యొక్క మొక్క కూడా మొలవటం లేదు. ఇది పురాతత్వ శాస్త్రజ్ఞులు కూడా కురుక్షేత్రం యొక్క మట్టి క్రింద లభించినటువంటి అనేక ప్రాచీన లోహాలు అనగా బాణాలు అంబుల పొదులు మరి అవన్నీ కూడా లభించినాయి. దీన్ని పరీక్షించిన తర్వాత క్రీస్తుకు పూర్వం ఏదైతే మహాభారత యుద్ధం జరిగిందో అది కరెక్ట్గా ఈ సమయానికి కరెక్ట్ సరిపోతూ ఉంది. ఇది ఫస్ట్ నిదర్శనము, ప్రూఫ్ అన్నమాట మహాభారతము అనేది వాస్తవిక సంఘటన అని. ఇది సంయోగం అవ్వదు అని తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ చక్రవ్యూహం రెండో ప్రూఫ్. మహాభారతంలో చక్రవ్యూహం యొక్క జ్ఞానం
కేవలం ద్రోణాచార్యుడికి అర్జునుడికి మాత్రమే తెలుసు. అంటే ఆ ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పారు. అర్జునుడు తన యొక్క భార్య సుభద్ర గర్భావస్థలో ఉన్నటువంటి సమయంలో చక్రవ్యూహ రచన గురించి వినిపిస్తూ ఉన్నాడు. అర్జునుడు పుత్రుడైన అభిమన్యుడు గర్భంలోనే చక్రవ్యూహంలో ప్రవేశించటం నేర్చుకున్నాడు. కానీ బయటికి రావటం అనేది చెప్పలేదు అర్జునుడు. ఇది ఒక ఆధ్యాత్మికంగా కృష్ణుడు నివారించాడు అని. ఎందుకంటే ఈ మళ్ళా ఆయన బయటికి వస్తే కథా చరిత్ర ఇంకో రకంగా ఉంటుంది అని. కారణ జన్మలు పరమాత్మ కాబట్టి ఆయనకి తెలుసు అందుకని అలా చెప్తూ ఉంటారు. బయటికి రావటం అనేటువంటి కళ అభిమన్యుడికి తెలియలేదు అందుకని ఇక అట్లాగే ఉండిపోయాడు. సుభద్ర నిద్రపోయింది కదా, కథ వినిపించద్దు అని అడ్డుకున్నాడు కృష్ణుడని. ఇక అందుకని బయటికి రావటం అభిమన్యుడు గర్భావస్థలోనే వినలేదు. కానీ ఆయన వెళ్ళాడు, చనిపోవడం జరిగింది. మహాభారతంలో ఇది వర్ణన చక్రవ్యూహం ఒక ప్రూఫ్ అన్నమాట. ఈరోజు కూడా ఆ చక్రవ్యూహం అనేది ఉన్నది. అంటే హిమాచల్ ప్రదేశ్లోని అమీర్పూర్ జిల్లాలో సోలా సింధి ధార్ అనే దాని క్రింద రాజనౌర్ గావ్ అనేటువంటి గ్రామంలో ఒక చరిత్రాత్మకమైన స్థలంగాను, అక్కడ ఆ దారిలో ఏదైతే దారి ఉన్నదో ప్రముఖంగా పర్యాటకులు ఆకర్షణీయమైనటువంటి స్థలంగా, అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసిన దాఖలాలు, అక్కడే వారు రాయిపైన చక్రవ్యూహం గురించినటువంటి వ్యూహాన్ని గురించి చెప్పుకోవటము కూడా జరిగింది. ఆ రాయి పైన ఈ యొక్క ఆకృతిని చూస్తూ ఉంటే, ధ్యాసగా గమనిస్తూ ఉంటే దాని లోపల వెళ్ళటానికి మార్గం కనిపిస్తుంది, బయటికి వచ్చేటువంటి మార్గం కనిపించదు. అంటే ఆ ప్రదేశంలో పిప్లు కిలే అనే పేరున అందరూ తెలుసుకుంటూ ఉన్నారు, అందరూ ఒప్పుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా హిందీ వీడియోల్లో యూట్యూబ్లోకి వెళితే చాలా వీడియోల్లో కూడా చెప్తూ ఉంటారు. చాలా వివరణగా ఆ యొక్క స్థలాలను దాని ప్రూఫ్లని చూపిస్తూ ఉంటారు. ఏదైనా కనీసం విని చూసి నమ్మితే, ఆ స్థలం అక్కడ ఉందని వెళ్ళి మీరు అంతగా నమ్మకం లేకపోతే చూస్తే మీకు రహస్యాలన్నీ తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూడో యొక్క ప్రూఫ్, 100 మంది కౌరవుల యొక్క జన్మ. ఇది రియలా? మరి చూడండి ఎలాగా అంటే, మహాభారతంలో రాయబడి ఉంది గాంధారికి 100 మంది పుత్రులు వరదానంతో ప్రాప్తించారు అని. కానీ ఆమె 9 మాసాలు మోసినప్పటికీ కూడా గర్భంలో నుంచి సంతానం బయటికి రాలేదు, జన్మ జరగలేదు. ఇక సుమారు 16 నెలలు తర్వాత గాంధారి గర్భం నుండి ఒక మాంసము ముద్ద జన్మ తీసుకోండి కింద పడింది. ఆ మాంసమును 100 ముక్కలుగా చేసి వ్యాస భగవానుడు 100 కుండల్లో దాన్ని సీల్ చేసి పెట్టారు. 9 మాసాల తర్వాత ఒక్కొక్కరుగా 100 మంది పుత్రులు జన్మ తీసుకోవటం జరిగింది. చాలామంది అంటారు ఇదేంటి, ఇదేమన్నా గ్యాంబ్లింగా, కొరి గప్ అని అంటుండగా గొప్పలు చెప్తున్నారు అంటారు. అయితే ఆగండి, నేటికి 20 సంవత్సరాల పూర్వం ఎవరైనా మీకు మరి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి తెలుసా, సెల్ ఫోన్ గురించి తెలుసా, సాటిలైట్ల గురించి తెలుసా? తెలియదు కదా. ఈ రోజుల్లో సైన్స్ ఎంత ప్రసిద్ధి చెందినది. ఒక స్త్రీ గర్భంలో ఉన్న బిడ్డను ఇంకో స్త్రీ గర్భంలో కూడా ప్రవేశింపవచ్చు, చేయొచ్చు అని. ఇదే జరిగింది కృష్ణావతారంలో కూడా. దేవకి గర్భంలో ఉన్నటువంటి 7వ సంతానమును రేణుక రేవతి వసుదేవుని యొక్క ఫస్ట్ భార్య ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశింపజేయటం జరిగింది. అంటే ఇంకా కాకుండా ఈ రోజుల్లో సైంటిస్టులు ఎంతగా ఉన్నారు అంటే,
భార్యాభర్తల యొక్క స్పర్మ్ తీసుకొని ఒక టెస్ట్యూ బేబీని కృత్రిమంగా తయారు చేస్తూ బిడ్డనికి జన్మాన్ని ఇవ్వచ్చు, బిడ్డను పెంచు తయారు చేయొచ్చు అని చూపిస్తున్నారే. ఎంతమంది టెస్ట్యూ బేబీస్ తయారయ్యారు మీకు తెలుసా? ఇవన్నీ ఇప్పుడు సాధ్యం కాగాలేండి. ఆనాడు తపోబలంతో, సంకల్పశక్తితోటి, సాధనతోటి ఋషులు మునులు చేయగలరు. ఆ ఋషు మునుల యొక్క సాధన ఈరోజు సాధనాలైనవి, వారి సంకల్పమే ఈరోజు పరిశోధనలు అయినాయి, వారి యొక్క ప్రక్రియలే ఈనాడు ప్రయోగశాలల్లో మరి టెస్ట్ ట్యూబుల ద్వారా రకరకాల పరికరాలుగా తయారైనవి. మరి ఇప్పుడు ఇది సాధ్యమైనప్పుడు అప్పుడు వారి యొక్క తపోశక్తితో వారికి ఎందుకు సాధ్యం కాదు? ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మికంగా ఆత్మ యొక్క శక్తి గురించి తెలుసుకున్న వాళ్ళు, తపస్సు గురించి తెలిసిన వాళ్ళు, జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటారు. నాస్తికులు ఆత్మజ్ఞానం లేదు, నా పరమాత్మ లేదు, మరి ఇవన్నీ లేని తెలియని వాళ్ళు నా వాళ్ళు గ్రహించలేరన్నమాట. మీరు ఇది అబద్ధమని అంటానికి వీల్లేదు. ప్రత్యక్ష ప్రమాణాలు ఇక్కడ సైన్స్ వాళ్ళు సైంటిస్టులు చేసి చూపిస్తుంటే, మరి ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు కారణజన్ములు అవతార పురుషులు వాళ్ళు చేయలేరా? సాధ్యమే అవుతుంది. మీకు ఇక మూడవ ప్రూఫ్ కూడా, మహాభారతము అనేది ఒక వాస్తవిక సంఘటన అనేది రుజువవుతూ ఉంది. ఇక నెక్స్ట్ ప్రూఫ్ ఏంటి? కృష్ణుడి యొక్క ద్వారకా నగరం. శ్రీకృష్ణుడి యొక్క జన్మ మధురలో జరిగింది. అది ఇప్పుడు ఈనాటికి ఉత్తరప్రదేశ్లో వృందావన్ ధామంలోకి వెళ్తే కృష్ణుడు రాధిక సమర్పితమైన అనేక మందిరాలు మీకు కనపడుతూనే ఉంటాయి వృందావనంలో. మధురలో కూడా ఉన్నది. గోకులంలో కూడా నందుడి ఇంట, రుక్మిణి నందుడి ఇంట, యశోద యొక్క ఇల్లు ఉందని, నందుడు ఉన్నాడని, వాళ్ళ గ్రామము ఉందని చాలా చెప్తూ ఉంటూ ఉంటారు. కానీ కాలక్రమేణా అవి తీర్థస్థానాలుగా ఇప్పుడు ఉన్నాయి. కాలక్రమేణా మొఘలులు ఆక్రమించిన తర్వాత భారతదేశాన్ని ఎక్కువలో ఎక్కువ భారతీయ దేవాలయాలను పూర్తిగా పడగొట్టి వాళ్ళ మసీదులను కట్టుకున్నారు. ఉత్తర భారతదేశంలో ఈ యొక్క ఆక్రమణలు బాగా జరిగినవి. అందుకని మీకు శ్రీకృష్ణుడి యొక్క డివైన్ ఉన్నాడు అనేటు దాని గుర్తులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎంత చెదరగొట్టినా పడగొట్టినా ఇంకా ప్రూఫ్లు ఉన్నాయి. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ద్వారకా అనే పేరు గల నగరాన్ని తయారు చేసుకొని అక్కడ ఉన్నాడు అని, సముద్రపు ఒడ్డున అని. ఇది గుజరాత్కి వెరావల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గ్రంథంలో ఏమి రాశారు అంటే, మహాభారతంలో ఏ విధంగా ద్వారకా నగరం నిర్మించటానికి శ్రీకృష్ణుడు విశ్వకర్మ ద్వారా సముద్ర మధ్యభాగంలో భూమిలో మధ్యభాగంలో అద్భుతమైనటువంటి బంగారు ద్వారకను తయారు చేయించి ఇచ్చాడు అని. అయితే కృష్ణుడు దేహాన్ని త్యాగం చేసి వైకుంఠానికి ప్రస్థానం చేసిన తర్వాత, నిర్యాణం తర్వాత అది సముద్రంలో మునిగిపోయింది అని చెప్తూ ఉంటారు గ్రంథంలో. ఈ వర్ణన కూడా లభిస్తూ ఉంటుంది. ఈ నగరం కూడా కనిపిస్తూ ఉంది. ఈనాడు శ్రీకృష్ణుడు సముద్రంలో తన స్థానం అడగటం, సముద్రుడు వెనకకు పోవటం, స్థలాన్ని ఇవ్వటం, మరలా కాలాంతరంలో కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత తన యొక్క స్థలాన్ని ఆయన తీసేసుకున్నాడు, సముద్రంలో ఆ నగరాన్ని ముంచేసుకున్నాడు అని చెప్తారు. అందుకనే కృష్ణుడి యొక్క ద్వారకా నగరం సముద్రంలో మరి ఉన్నది అని అవశేషాలు ఈనాటికి సముద్రంలోకి వెళ్ళి పరిశోధన చేసిన వాళ్ళకి, పెద్ద నగరము, సింహాసనము, విగ్రహాలు, మరి బాక్సులు, ఎన్నెన్నో వస్తువులు గుర్తులుగా మనకు లభిస్తూనే ఉన్నాయి. వాళ్ళ లెక్క అనుసారంగా ఇవన్నీ కూడా మెటీరియల్స్ నీళ్ళ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇవి అతి పురాతనమైనవి. ఎంత పురాతనమైనవి అనేది కూడా సైంటిస్టులు
ఇప్పుడు కనుక్కొని చెప్తూనే ఉన్నారు. ఎంత మహాభారతము అనేది ఇప్పుడు రియల్ అని మనకు ఎపిసోడ్స్ అనేది ద్వారా తెలుస్తూనే ఉంటూ ఉంటాయి. ఇది నాలుగవ ప్రూఫ్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే కంటికి కనిపించేటువంటి లైవ్లో ఉన్నటువంటి ప్రూఫ్ అని మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనం 10 ఉన్నాయని చెప్పాం కదా, 4 చెప్పుకున్నాం. రేపు మిగతా వాటి గురించి తెలుసుకుందాము. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనంతభాయ్ ద్వారా బాపూజీ అనేక వేదాలు, శాస్త్రాలు, పురాణాల యొక్క యథార్థ సందేశాలను, ఆధ్యాత్మిక జ్ఞానమును బేహద్దులో అన్వయించి మరి ఈ శాస్త్రాల యొక్క రహస్యాలను, సాధనా రహస్యాలను మనకు వివరిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ తెలుగు వీడియోల ద్వారా మీకు అందుతాయి. మీరు హిందీ చూడాలి అనుకుంటే బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ హిందీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు డైలీ 10 నుండి 11 గంటల వరకు ఈ లైవ్ అనేది జరుగుతూ ఉంది. 2020 నుండి కూడా 1000 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇది ఇప్పుడు మనం వింటుంది 1097 ఎపిసోడ్ అన్నమాట. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.